మత్తయి సువార్త 9వ అధ్యాయము. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనగా, యేసువారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్ము అని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరిచిరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచో సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన ఎద్దను ఆయన శిష్యుల ఎద్దను కూర్చుండి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు గదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడి అని చెప్పాను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పరిశీలను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము కాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమి అని ఆయనను అడుగగా యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి అద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండును అని చెప్పాను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడతాను అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గుళ్ళు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని వారితో చెప్పగా వారాయనను అపహసించింది. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచను. ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించను.
యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము అని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకునుడి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవాణి ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి, దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులు ఇలాగూ ఎన్నడూ కనబడలేదు అని చెప్పుకుని. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు అని చెప్పి, యేసువారి సమాజ మందిరములలో బోధించుచూ రాజ్య సువార్త ప్రకటించుచూ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుచు సమస్త పట్టణములయందు గ్రామములయందును సంచారము చేశను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి అని తన శిష్యులతో చెప్పాను.